సిద్దిపేట జిల్లా నంగునూరు ఎంపీడీఓ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు హరీష్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నూతనంగా గెలుపొందిన సర్పంచులు వాళ్ళు నిర్వర్తించాల్సిన విధులు బాధ్యతలు, గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు, జరగవలసిన పనులు తదితర అంశాలపై వారికి అవగాహన కల్పించారు. అదేవిధంగా ప్రతి గ్రామంలో వివిధ కార్యాలయ నిర్మాణ పనులు కానీ, సీసీ రోడ్ల నిర్మాణం, పారిశుద్ధ్యం తదితర అంశాలపై సర్పంచులకు ఆదేశించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఎంపీడీఓ మండల పరిధిలోని వివిధ గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. పంచాయతీరాజ్ పెండింగ్ వర్క్స్ మీరే కొత్తగా సర్పంచ్ మన గ్రామంలో కొత్త గ్రామ పంచాయతీ భవనం మనం కట్టుకుంటే మీకే గౌరవం మంచి తొందరగా కట్టుకుంటే 5 ఏళ్ళు మీరే కూర్చుంటారు. ఎవరి అగ్రిమెంట్ అయినా ఇప్పుడు ఎవరు సర్పంచ్ ఉంటే వాళ్ళ పేరు మీదనే జనరల్ గా బయట ఉన్న వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే అలా ఏందో మిగుతుంది అని అనిపిస్తుంది. నార్మల్ గా భవనాల పనులు, కమ్యూనిటీ హాల్లు, గ్రామ పంచాయతీ బిల్డింగ్లు ఇవి కట్టేటప్పుడు ఏమైందంటే ఆ బిల్లులు లేట చూడుకొంత, టైంకు మేస్త్రి దొరకక, లేబర్ దొరకక చేయడానికి పని చేయబోయి అసలు వాళ్ళు ఇచ్చే బిల్లే 11-12 అందులో పని చేస్తే 50 వేలు గ్యారెంటీ ఒక చేయదు. కానీ ఊర్మి గారి చేసేటువంటి అప్ప 12 లక్షలు కట్టిన 10 మిలియన్లో 12 మిలియన్ ఈ కథ ఇవన్నీ కాబట్టి బిల్లు ఒక 2 నెలలు లేకపోతున్నాయంటే మనం చెప్పిన మెచ్చి కొట్టేయాలి. ఇప్పుడు జిఎస్టీ వచ్చింది కొత్తగా, దానివల్ల ఎవరన్నా ఊళ్ళే మేస్త్రి టైప్ వాళ్ళు కొద్దిగా మంచివాడు పనివాడు ఉంటే ఇచ్చి చెప్పని చేయించుకున్నది తెలియదు పని. ఒకటి భద్రంగా ఉంది, రెండు ఏమి మీదపడి గట్టిగా పని చేయించుకున్నట్టు కూడా ఉంటుంది. నేను ఒక దీని గురించే చెప్పలేదు. ఎవరు అనుభవం ఉన్న వాళ్ళు ఓదమైన 50 వేలు సరే నాకు పేరు ఉంటుంది, నేను గట్టి తీస్తానంటే కట్టుంది. కొందరు అట్ట కూడా ఉంటారు, కట్టిన పేరు ఉండాలి నాకు నేనే కట్టాలంటే ఉంటారు కూడా. సరే అట్లా ఇష్టం ఉంటే అట్లా కట్టుంది. ఇప్పుడు దాంట్లో చూసుకుంటూ వచ్చిన కమాల్ షరీఫ్ ఉంటాడు రాజగోపాల్ పేట వద్దని దండం పెట్టా అంటారు. అదేదో తీసిన దవాఖానా కంపౌండ్ వాళ్ళు పడి 3 ఎన్నాయి రోజు తిట్టు పెట్టినా ఇప్పిస్తుంది. మరి శ్రీకాంత్ అన్నకు వీళ్ళకి చెప్పి నేను దంగైపోయాను. రాజు